విశాఖలో గంగవరం పోర్టు వివాదానికి తెరపడింది ఆందోళన చేస్తున్న పోరాట కమిటీ అఖిలపక్షంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి యాజమాన్యంతో ఒప్పందం కుదరడంతో ఇవాటి నుంచి విధులకు హాజరయ్యేందుకు కార్మికులు అంగీకరించారు దీంతో రెండు నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పోర్టు పరిసరాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది గంగవరం యాజమాన్యం వర్సెస్ కార్మికుల మధ్య వివాదం సడలిపోయింది వేతన సవరణ సహా పలు డిమాండ్లతో అఖిలపక్ష కార్మిక సంఘాల పోరాటం ఫలించింది కొద్ది నెలల క్రితం వరకు గంగవరం పోర్టులో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉండేది ఏపీ సర్కార్ వాటా ఆయన పది శాతం విక్రయించగా నౌకాశ్రయం పూర్తి యాజమాన్య హక్కులు అదానీ గ్రూప్ పరిధిలోకి వెళ్లిపోయాయి యాజమాన్యం చేతులు మారిన తర్వాత వేతన ఒప్పందాలు సహా పలు డిమాండ్లను యాజమాన్యం ఎదుట కార్మిక సంఘాలు పెట్టాయి వీటిని పరిష్కరించేందుకు అదానీ సంస్థ ముందుకు రాకపోవడంతో రెండు నెలల క్రితం సమ్మె ప్రారంభమైంది పోర్టులో ఐదు వందల తొమ్మిది మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు అఖిలపక్షం మద్దతుగా నిలిచింది వీరంతా కేవలం కార్మికులు మాత్రమే కాక పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు కావడంతో గత నెల పదిహేడున ఛలో గంగవరంకు పిలుపునిచ్చారు ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా వాతావరణం రణరంగంగా మారింది ఈ తరుణంలో సమస్య పరిష్కారం కోసం ఎనిమిదవసారి మంత్రి సమక్షంలో జరిగిన చర్చలు ఫలించాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్తో పాటు అదనంగా పదిహేను వందల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది విధుల నుంచి సస్పెన్షన్ కు గురైన ఐదుగురు కార్మికులను ఎటువంటి కండిషన్లు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా ఇరవై ఐదు లక్షలకు పెంచేందుకు ఒప్పందం జరిగింది కార్మికులకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సూచించగా అందుకు అదాని యాజమాన్యం సమ్మతించింది పది పదిహేను రోజుల్లో ఒక పది రూపాయలు బోనస్ కింద బోనస్ కింద వారికి కార్మికులందరికీ ఇవ్వాలన్నటువంటిది కూడా ప్రభుత్వం యాజమాన్యాన్ని కోరింది ఆ పదివేల రూపాయలు కూడా అడిషనల్ బోనస్ కింద నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక పదివేల రూపాయలు వారికి ఇవ్వాలన్నటువంటిది కూడా ప్రభుత్వం యాజమాన్యంతో మాట్లాడడం వారిని కూడా జరిగినటువంటి కార్యక్రమం కూడా దృష్టికి ఉన్నాం అలాగే పదివేల రూపాయలు బోనస్గా చెల్లించడంతో పాటు ఇతర డిమాండ్ల పట్ల సానుకూలత లభించింది దీంతో సమస్య పరిష్కారమైందని అధికారులు ప్రకటించగా ప్రొసీడింగ్ రూపంలో ఒప్పందం పత్రాలు అందిన వెంటనే విధుల్లో చేరేందుకు కార్మికులు సుముఖత వ్యక్తం చేశారు రాజకీయంగా కీలకమైన సమయంలో సున్నితమైన గంగవరం పోర్టు వివాదానికి ఉభయతారకమైన ఒప్పందం జరగడం ప్రభుత్వానికి పెద్ద ఊరట